హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి మీ విజయమల్లి మీ ఇంటికి వచ్చిందండి ఈ రోజు ఏ వీడియోతో అనేది టైటిల్ చూస్తే మీకే తెలిసిపోయి ఉంటుంది తమ్మిళ్ చూసినా తెలిసిపోయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్తో వస్తున్నాము ఫ్రూట్స్ వెజ్జెస్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్తో వస్తున్నాము దాంట్లో ఎలాంటి ప్రోటీన్స్ ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను మీతో పాటు మేము కూడా తెలుసుకుంటున్నాము నాతో పాటు ఇంకెవరెవరు చోలం చేశారు అనేది తెలుసుకోవాలి పద్దు నవ్య నేను ముగ్గురం కలిసి చేస్తున్నామండి ఈ వీడియోలు అనేది శనివారం పెడుతున్నాము నేను కింద కిందిస్తాను చూడండి ఇక్కడ చిన్న వీడియో అనేది యాడ్ రండి మళ్ళీ మిమ్మల్ని కలిసి దాని ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి అర్థమైపోతుంది చూసారు కదా చిన్న వీడియో ఎంత బాగుందో రమేష్ తమ్ముడు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు దోసకాయ మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంది కదా మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా దోసకాయ గురించి అయితే తెలుసుకుందాము దోసకాయ బాగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజ్ అని చెప్పుకోవచ్చు అది వెజ్ కింద చూడొచ్చు ప్లస్ ఫ్రూట్ కింద చూడొచ్చు ఎందుకు అంటే గనక మనం సలాడ్ రూపంలో కానీ లేదంటే ఫ్రూట్ రూపంలో కానీ తినేసేయచ్చు ఓన్లీ మనం కుక్ చేసి తినాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదైతే నేను సెర్చ్ చేశాను ఇంకోటి ఏంటి అంటే దోసకాయ అనేది ఫస్ట్ మన ఇండియాలోనే స్టార్ట్ అయిందండి మన దగ్గరే మొదట పండించడం అనేది మొదలు పెట్టారు అది ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో పిలుస్తారు కుకుంబర్ అంటే రకాలు ఉన్నాయండి దాంట్లో వచ్చేసి కీర దోసకాయ అనేది ఉంది దోసకాయ అనేది ఉంది దోసకాయలు మన దగ్గర అయితే గనక దోసకాయ కూరకి వాడతారు అది లైట్ పులుపుతో ఉంటుంది దాంట్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి దానివల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి దోసకాయ తీసుకోవడం చాలా మంచిది అని అయితే చెప్తున్నారు చాలా మంది ఇంకోటి ఏంటి అంటే దోసకాయ తినేస్తున్నాము దోసకాయ విత్తనాలు పడేస్తున్నాం కానీ అది కాదండి దోసకాయ విత్తనాలు ఎండబెట్టేసి పొడిగా కారంగా చేసేసి కారం చేసేసుకోవచ్చు పొడి కొట్టుకొని మనం కూరల్లో పైన వాడుకోవచ్చు శనగపిండి ఏ ప్లేస్లో అది వాడుకోవచ్చు కూరని చిక్కబడడానికి యూజ్ అవుతుంది ఇన్ని విధాలుగా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటి అంటే కనుక కీర దోసకాయ వచ్చేసి సలాడ్ రూపంలో తినేసేయచ్చు లేదంటే మన క్యారెట్ తిన్నట్టు తింటూ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఉంటుంది ట్లో కూడా మంచి విటమిన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇంకోటి ఏంటి అంటే గనక మనకి డైట్ చేసే వాళ్ళకైతే గనక దోసకాయ చాలా యూజ్ అవుతుంది ఎలా అంటే గనక నైట్ ఫుడ్ ప్లేస్లో దోసకాయ సలాడ్ రూపంలో తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది దోసకాయకి దోసకాయ అనేది మనకి చాలా మంది బుడంకాయ అని చెప్పేసి ఎక్కువ వాడుకోరు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి చక్కగా వాడుకోవచ్చు దోసకాయ ఆకులో వచ్చేసి మంచి ప్రోటీన్స్ అనేది ఉందండి మనకి పాలకూర చుక్క కూర ఎలాంటి వాటిలో ఎలాంటి ప్రోటీన్స్ అయితే ఉన్నాయో దోస ఆకుల్లో కూడా అలాంటి ప్రోటీన్స్ ఉన్నాయి దోస ఆకులు వచ్చేసి పప్పు రూపంలో గాని ఫ్రై రూపంలో కానీ ఇలా తీసేసుకోవచ్చు దాంట్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉన్నప్పుడు దోస ఆకులు కూడా యూజ్ చేయొచ్చు కదా ఇంకోటి దోసకాయ వచ్చేసి మనకి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి క్యాన్సర్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది ప్లస్ షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినే వెజ్ ఏంటి అంటే దోసకాయ ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి దోసకాయలో వచ్చేసి చాలా మంది మోషన్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున్నే నిద్రలేకో ఆ ఒక దోసకాయ స్కిన్తో సహా ఎప్పుడైనా సరే తోలు తీసేయకుండా దోస దోసకాయ రా దోసకాయ తినేవాళ్ళు తోలు తీసేయకుండా అలాగే తినటం వల్ల చాలా మంచి డైజెషన్ అవుతుంది ప్లస్ షుగర్ పేషెంట్లు హ్యాపీగా తీసుకునే వేచి ఏంటంటే దోసకాయ ఇంకోటి నేను ఇక్కడ చిన్నది ఒక ఇన్ఫర్మేషన్ లా చూద్దాం అనుకుంటున్నాను చాలా మంది డెలివరీ టైంలో గానీ లేదు అంటే గనక ఆపరేషన్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు దోసకాయ పెడితే జలుబు చేస్తుంది దోసకాయ జలుబు చేసే పదార్థము అది కూర పెట్టకూడదు పుట్టిన పిల్లలకు కూడా పాల రూపంలో వాళ్ళకు కూడా జలుబు చేస్తుంది అని అంటున్నారు కానీ అదైతే అపోహ అండి దోసకాయ వల్ల ఎలాంటి జలుబు గాని ఏమీ ఉండదండి దోసకాయ అలాగే తింటవే కాకపోతే మనకేంటంటే అది చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే మనకు ఆ దోసకాయ తినగానే జలుబు వస్తే దీని నుంచే వచ్చిందేమో అని అయితే అనుకుంటారు కాబట్టి అలా అయితే ఎప్పుడు అనుకో మాకండి ఇంకోటి ఏంటంటే కీర దోసకాయ మనం తురిమేసి దాని నుంచి వాటర్ తీసేసి ఆ వాటర్ డీ చిన్న చిన్న ఐస్ బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకుని ఫేస్ ప్యాక్ కింద కూడా వాడుకోవచ్చు దోసకాయ అనేది ఈ విధంగా కూడా ఉపయోగపడుతుందండి దోసకాయ ప్లస్ మనకి హెయిర్ హెయిర్ మసాజ్ మాస్క్ కింద వాడుకోవచ్చు ఇన్ని విధాలుగా దోసకా ఉపయోగపడుతుంది దోసకాయలు అయితే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ప్రతి దానికే ఉపయోగపడుతూ ఉంటుంది మనకి మోషన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హ్యాపీగా దోసకాయ తినొచ్చు షుగర్ వాళ్ళు తినొచ్చు ఇంకోటి షుగర్ వాళ్ళకి మంచి మంచిది నేను చూసింది దీంట్లో మెడిసిన్ రూపంలో ఏంటంటే బాగా చెట్టు ముదిరిపోయింది పీకేస్తున్నాము అని చెప్పి అంటున్నారు కదా ఆ టైంలో దోసకాయ కాడలు ఉంటాయి కదా దోసకాయ కాడలు అంట ఫ్రై చేసుకుని ఫ్రై చేసేసుకొని తినడం వల్ల దోసకాయ కాడలు తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తుందంటండి ఇది కూడా నేను ఈ రోజు చూడగా నాకు అనిపించింది నిజంగా దోశ కాడల్లో ఇంత మంచి విటమిన్స్ ఉన్నాయా ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయా దోసకాయలోనే ఉన్నాయి అని అనుకుంటున్నాము ఆ కాడల్లో కూడా ఉన్నాయా అని చెప్పి నాకు పైన ఏంటి మునగా ఆ కాడల్లాగా చేసేసుకొని పైన గ్రీన్ కలర్ తీసేసి అలా చేసేసి తింటే చాలా మంచిది అంటండి ఇది ఎంతమందికి తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్ లో రాసేసేయండి ఇంకా దోసకాయ వచ్చేసి మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది చాలా విధాలుగా ఉపయోగించవచ్చు చిన్న పిల్లలకైతే గనక సిక్స్ మంత్స్ పిల్లలకి మనం ఫుడ్ అలవాటు చేస్తాం కదా రైస్ తో పాటు వాటర్ అనేది తగ్గించేసి ఆ ప్లేస్ లో దోసకాయ వేసేసి కుక్ చేసేసి పెట్టేస్తే రైస్ తో పాటు కుక్ చేసేసి పెట్టేస్తే హ్యాపీగా తినేసేయచ్చు అంటండి అంత మంచిది అంటండి దోసకాయ అనేది చిన్నపిల్లలకు కూడా మనకి బ్రెయిన్ కూడా ఉపయోగపడుతుంది చాలా మంచి మెదడు జ్ఞాపక శక్తి ఇలాంటి బాగా హెల్ప్ చేస్తుంది అంటే దోసకాయలో కానీ చాలా విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దోసకాయ ఎండబెట్టేసి మనకి ఒరుగుల్లా చేసేసి లేనప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దోసకాయ ఇత్తనాలు ఎండబెట్టేసి దాన్ని పొడి చేసేసి మనం తినడం వల్ల మనకి బాడీకి మంచి ఐరన్ అనేది ఇచ్చినట్టు అవుతుంది దోసకాయ విత్తనాల్లో మంచి ప్రోటీన్స్ ఐరన్ ఎక్కువ ఉంటుంది ఈ విధంగా దోసకాయ తినడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది దోస ఆకులు దోస చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది కదా కీర దోసకాయ వల్ల ఏంటంటే మనం డైట్ చేసే వాళ్ళు హ్యాపీగా రోజుకి రెండు దోసకాయలు కీర దోసకాయలు తినేయటం వల్ల డైట్ కి బాగా ఉపయోగపడుతుంది చాలా ప్లేసెస్ లో నేనైతే గనక చూసాను కొంతమందిని బుడంకాయ అని చెప్పి వండటం వండుకోకుండా పడేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఆకులు ఫ్రై చేసేసుకుని దోసకాయలు పడేసే పర్సన్ నేనైతే చూసాను అలా కూడా కానీ ఎప్పుడు దోసకాయలు కూడా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా మీరు హ్యాపీగా తినేసేయండి ఇంకా దోసకాయ వచ్చేసి మనకి కర్రీ రూపంలో చేసుకోవచ్చు పప్పు రూపంలో చేసుకోవచ్చు దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తారు దాని కాంబినేషన్లో ఏదోటి చేస్తారు లేదంటే దోసకాయ ఫ్రై చేసేసి ముక్కలు పచ్చడి చేస్తారు ప్లస్ చిన్నపిల్లలకైతే దోసకాయ రైస్ తో పాటు కుక్ చేసి పెట్టేసేయచ్చు దోసకాయ ఇంకోటి ఏంటో తెలుసా మీకు యాపిల్ మనం పై స్కిన్ తీసేసి మనం ఓవెన్ లో కానీ లైట్గా వాటర్ వేసేసి కుక్ చేసేసి ముసల వాళ్ళకి పిల్లలకి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టేసేయచ్చు అలా ముసలొలో పెట్టడం వల్ల ఏంటంటే ముసలెట్లో అనేది అనేటప్పటికి డైజెషన్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళైతే హ్యాపీగా ఇలా పెట్టేసేయచ్చు ఇంకోటి ఏంటి అంటే గనక మొలల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రోజుకి ఒక దోసకాయ ఈ విధంగా తింటే ఆ మొలల ప్రాబ్లం కూడా మనకి తగ్గటానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే గనక దోసకాయలో మనకి వేడిని తగ్గించే గుణం ఎక్కువగా ఉందంటండి కాబట్టి దోసకాయ మనకి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది మీరైతే గనక ఇలాంటి ఏదైనా ప్రాసెస్ మీరు వినున్న మీరు అది ఫాలో అవుతున్నా సరే నా కామెంట్ సెక్షన్ లో ఈ దోసకాయలు ఇంకా ఏమేమి ఉన్నా ఉన్నా ఏమన్నా ఉంటే గనక నాకు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను దోసకాయ వల్ల చాలా ఉపయోగాలు వెజ్ ని మనం ఎందుకు కాదనుకోవాలి ఇన్ని రూపాయ ఇన్ని రూపాయలు తినేసేయచ్చు లేదు అంటే గనక మనకు ఫుడ్ కుక్ చేసే టైం లేదు ఎక్కడికైనా జర్నీకి వెళ్తున్నాము అంటే రెండు దోసకాయలు బ్యాగ్ లో వేసేసుకుని పీసెస్ కట్ చేసుకుని గబాద్ తినేసేయచ్చు ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది కానీ చాలా మంది స్కిన్ తీసేస్తున్నారండి స్కిన్ లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉందంటండి కాబట్టి స్కిన్ అనేది యూజ్ చేయండి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్నది ఏంటి అంటే గ్రీన్ కలరు దోసకాయ ఉంటుంది కదా పైన లైట్ గ్రీన్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా దాంట్లో అనేది ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉందంటే దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా స్కిన్తోనే పెట్టేసేయటం అయితే ట్రై చేయండి అలా తినరు అన్నప్పుడు అయితే కనుక స్కిన్ తీసేసి పెట్టండి అలా రైస్ వేసి కుక్ చేసేటప్పుడు కూడా స్కిన్తో శుభ్రంగా కడిగేసి స్కిన్తో వేసేస్తే కనుక మనకి పిల్లలకనేది అట్లా పెట్టేసేయచ్చు లేదు పిల్లలకు చిన్న పిల్లలకి కానీ కొంతమందికి కాలు తిరుగుతూ ఇలా ఉంటాయి కదా వాళ్ళు ఏం చేయాలంటే మనకి దోశ ఇత్తనాలు ఎండబెట్టేసి ఇప్పుడు ప్రెసెంట్ షాపుల్లో కూడా దొరుకుతున్నాయి దోశ ఇత్తనాలు అని చెప్పి తెచ్చుకుని అవి పొడి చేసేసి పిల్లలు పెడితే ఆ ఎముకలు బలంగా ఉండటానికి హెల్ప్ చేస్తుందంటండి దోసకాయ దోశకాయ ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కదా మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో రా ఇంకోటి మా వాళ్ళు ఇద్దరు పద్దు నవ్య ఎలా చేశారు ఏంటి అనేది చూసేసేయండి వాళ్ళ లింక్ అనేది నేను కింద ఇస్తాను వాళ్ళ ఛానల్స్ కూడా విజిట్ చేసి చూడండి ఈ దోసకాయ నాకు తెలిసిన వరకు నేను తెలుసుకుని కొన్ని విషయాలు చెప్పాను మీకు ఎక్కడైనా సరే తప్పుగా చెప్పుంటే గనక నన్ను క్షమించండి మీరందరూ నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఏమీ లేదండి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాని టచ్ బెల్లైక్ వస్తుంది దాన్ని కూడా టచ్ చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకెందుకు ఆల్సో మీకు ఏదన్నా వెజ్ గురించి కానీ ఫ్రూట్ గురించి కానీ తెలుసుకోవాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో ఇచ్చేసేయండి హ్యాపీగా దాని గురించి కూడా నేను తెలుసుకుని వీడియో చేస్తాను ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మంచి వీడియోతో వచ్చిన దాకా ఎదురు చూస్తుండండి ఈ వీడియోలే కాదు వేరే వీడియోలు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో వస్తాను హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్